సో ఇప్పుడు లెవెనింగ్ లైన్కి వచ్చినాం అన్నమాట. ఇక్కడ నెహ్రూ సార్ మేనేజర్ అండ్ మా సేఫ్టీ ఆఫీసర్ గారు వీళ్ళందరూ చాలా బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇదైతే వర్క్ ప్లేస్కి వెళ్తాం. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నాకు తెలిసి 5 కిలోమీటర్ నడవాలి, 4-5 కిలోమీటర్లు. సో ఇప్పుడు వీఆర్ డూయింగ్ దాట్. ఇట్స్ లైక్ అన్ అడ్వెంచర్. జై సింగరేణి. బాయ్. ఒకటే సింగిల్ బోగి అన్నమాట. ఇది ఇందాక వచ్చింది సింగిల్ బోగి కాదు, విధులు వేసారు నాకు తెలిసి. ఇప్పుడు జనం జరుగుతుంది. ఇప్పుడు ఏంటి ఇది? కోల్కతానా? ఏంటిది ఇది? కలకత్తాలో లోకల్ ట్రైన్స్ చూసిన. అక్కడ వాటర్ వస్తున్నాయి చూసినావా? అక్కడ చూడు మెల్లగా ఫోన్ అటే పోతుంది కెమెరా. ఓకే స్టార్టెడ్. ఏ అసలు స్కేరీ ఏం కాదు, నాకైతే మస్తు ఇష్టము. ఎందుకంటే ఇండియా పెరిగినా కాబట్టి ఇవన్నీ మనకు కామన్ ఇదంతా. సో తనకి స్కేరీ, నాకు కాదు. సో అడవి మనిషి కాదు సింగరేణి మనిషిని. నిజం చెప్పాలంటే సింగరేణి జాబ్ చేసిన వాళ్ళందరికీ డైలీ ఒక అడ్వెంచర్ అండ్ అట్ ది సేమ్ టైం ఒక సాక్రిఫైస్ అని కూడా చెప్పాలి. చాలామంది సింగరేణి ఉద్యోగము ఏ ఫుల్ సెక్యూర్డ్ అది ఇది అని అంటారు, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ ఎంత కష్టం ఉంటుంది అనేది కూడా చాలామంది తెలియదు. సో ఈవెన్ మై ఫాదర్ వర్క్స్ ఫర్ సింగరేణి అంటే ఇంతకుముందు. సో ఆయన ఎప్పుడు డైలీ వచ్చి అక్కడ ఇమీడియట్గా వచ్చి అదే కాళ్ళ నొప్పులు ఉన్నాయి రాదు అని చెప్పి అంటే డైలీ దండు పెట్టేటువంటి కాళ్ళకి ఎందుకు డైలీ పెట్టాల్సి వస్తుంది అని అనుకున్నా. బట్ ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళు రెస్క్యూ టీమ్. ఇప్పుడు నడవాలా? ఇదేంటిది? ఇటేం పోతుంది? ఎమర్జెన్సీ ఎస్కేప్ రూట్. మనకు మైండ్ లో ఏమన్నా ప్రమాదం అయితే మనకు ఈ రూట్ అంటే ఇది వర్క్ మెంట్స్ అందరూ తెలుసు. ఏ విధంగా మనం పైకి రావాలో ఎస్కేప్ రూట్ మనం ఆల్రెడీ ప్లాన్డ్ గా పెడతాం ప్రతి డిస్టిక్ లో. ఇదేంటిది అన్న? కాలేజ్ రోడ్ వే. కోల్ కోల్ తీయడానికి చాలా వరకు మనకి మెటీరియల్ అవసరం పడుతుంది. ఆ మెటీరియల్ మనం టబ్బుల ద్వారా టబ్బు చూపెడితే ఆ టబ్బుల ద్వారా లోడ్ చేసుకుని సర్ఫేస్ లా ఈ విధంగా సపరేట్. ఇది యాక్చువల్లీ మన మనుషులు వెళ్ళేది కాదు. ఓకే. ఇది మన సబ్స్టేషన్. సబ్స్టేషన్? సబ్స్టేషన్ మొత్తం కరెంట్ ఇక్కడ నుంచి పవర్ మొత్తం అక్కడ నుంచి సర్ఫేస్ నుంచి అదే ఇక్కడ నుంచి మొత్తం పాస్. కేబుల్ పవర్. ఇది ఒక ఇప్పుడు లైటింగ్. అవునా? లైటింగ్ కోసం ఇది లైటింగ్ వైర్. అలా లైటింగ్ వైర్. ఓకే ఓకే. ఇది ఇదేంటి? ఈ తర్వాత మనము కన్స్ట్రక్ట్ చేసింది ఇది. బ్రిక్స్ తోని. ఇప్పుడు ఇది ఇట్లా రాలేదు, ఇది ఎక్స్ట్రా బ్రిక్స్ మనం కన్స్ట్రక్షన్ చేసింది. అమ్మతోడు ఏంటది అట్లున్నది అది లోపల అంతా అమ్మతోడు ఏంది మళ్ళా హైదరాబాద్ పోవాలి మళ్ళా ఉర్కట్ బాలరాజు సినిమా చూడాలి గోరకల పడినప్పుడు. అదే మీరే చూసుకోవాలి సింగరేణి ముద్దు బిడ్డకేనా? విశాఖపట్నం చూసిర్రా. నచ్చిందా సినిమా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూడాలి బుట్కట్ బాలరాజు అన్న. పొలం పని అని అంటారు కానీ పొలం పని కన్నా చాలా కష్టమైన పని సింగరేణి.
ఎందుకంటే చూస్తున్నారా, ఒక పొలం పని చేస్తున్నప్పుడు సేఫ్టీ ఉంటుంది, మనకు సేఫ్టీ మెజర్మెంట్స్ అవన్నీ వస్తాయి. ఇక్కడ సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నా కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. సతీష్ గారు వీడు, నేను వీడిద్దరమే డ్యాన్స్ ఇన్స్టిట్యూట్, విక్టరీ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ అని సపరేట్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టినాం, మెగా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ దగ్గర డ్యాన్స్ చేసి. సో వీడు సతీష్ నా చిన్నప్పుడు దోస్తు గాడు, సడన్ గా సర్ప్రైజ్ ఇప్పుడు చూసుడు. అన్న బూట్కట్ బాలరాజు సినిమా రిలీజ్ అయినాక అందరు చూడాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను గోదారికల్లా మొత్తం టికెట్స్ ఇప్పిస్తాను, నేను పేర్లు రాసుకొని ఇప్పుడు. ఆయన మొత్తం అక్కడ నుంచి మొత్తం కోల్ ఎట్లా కట్ అవుతుంది, ఎట్లా ప్రొడక్షన్ అవుతుంది, ఎక్కడ నుంచి ఎటు పోతుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఓపిక్గా. సో మమ్మల్ని భరించారు, థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చేటప్పుడు మనం ఎట్లుండే, ఇప్పుడు ఎట్లయినా ముఖ్యంగా నువ్వు పది కిలోమీటర్లు నడుతుందట అన్న, మళ్ళీ వెనక్కి తెలుసు రావో. నేను ఎందుకు వస్తాను, పోయిరా మళ్ళా కంపెనీ. సో నేను ఈరోజు నేను ఇది తీయడానికి కారణం ఏంటంటే, ఈరోజు నేను ఇక్కడ బ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే, సింగరేణి ముద్దుబిడ్డ సింగరేణి ముద్దుబిడ్డ అని చెప్పేసి బిగ్ బాస్ లో చెప్పిస్తాను కదా. సో నాకేంటంటే, సింగరేణిలు ఇక్కడ గోదారికల్లా సినిమా ఎప్పుడైనా రిలీజ్ అయినప్పుడు మన సింగరేణి ఏరియాల ప్రాంతాల్లో ఇక్కడ థియేటర్లో మన సినిమా రిలీజ్ అయినప్పుడు నాది ఇక్కడ జనాలు అరే మన సింగరేణి కుర్రాడు అని చెప్పోరాడు అని చెప్పేసి వెళ్ళి చూస్తే. సో నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన బుడ్కట్ బాలరాజు ఏంటంటే కంప్లీట్ మన లాంగ్వేజ్, మన తెలంగాణ మన గోదారికల్ లాంగ్వేజ్ అనమాట బుడ్కట్ బాలరాజు. సో మన మళ్ళా సింగరేణి ముద్దుబిడ్డ అనే రైటర్ దీనికి రాకేష్ అని. సో ఇద్దరు సింగరేణి ముద్దుబిడ్డలు ఉన్నారు ఈ బుడ్కట్ బాలరాజుకి. సో అట్లా తప్పకుండా చూడాలని చెప్పేసి ఇక్కడ నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేసిన నేను. అది చూస్తున్నా ఎందుకు అబద్ధం చేస్తాను, నడుచుకుంటాను కదా. మేఘాబాద్ చూడు ఎట్లయిపోయింది. సో నడుచుకుంటూ చూడు అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు డైరెక్ట్ ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్ ఎక్కుడే మళ్ళీ ఇంకో భోగి వస్తుంది, ఆ భోగి ఎక్కుడే రెండు భోగిలు ఎక్కుతా, డైరెక్ట్ పైకి ఎక్కుతా, పైకి ఎక్కిన తర్వాత బెడ్ ఎక్కుతా. ఎలా ఉంది ఇదేంది ఇప్పుడు ఎట్లా ఒకసారి ఒకసారి వాడు సేమ్ క్వశ్చన్ అడు, ఒకసారి క్వశ్చన్ అడు ఎట్లున్నాడు దూరం తీరిపోయింది. జై సింగరేణి. ఈ సినిమా చూడాల్సింది ఎందుకంటే మూడు రీజన్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్. అయిపోయింది వెళ్తున్నాం బాయ్.